హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో ఒక టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న స్వీట్ రెసిపీ వచ్చేసి జున్ను పాలతో జున్నును ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి జున్ను పాలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు జున్ను పాలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ జున్ను పాలలోకి నార్మల్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఫస్ట్ జున్ను పాలైతే అయితే మాత్రం ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు నార్మల్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను తర్వాత సన్నగా తురుముకున్న బెల్లంని వేసుకోవాలి ఈ బెల్లం కూడా ఒక పావు కిలో వరకు తురిమి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పంచదారను కూడా వేసుకోవాలి పంచదారను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనం ఈ జున్నుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లంతో పాటు పంచదారను కూడా వేయడం వల్ల జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ జున్ను పాలలో ఈ పంచదార బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ని తీసుకొని ఈ జున్ను పాలు మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా జున్ను పాలుని ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఆ స్ట్రైనర్లోకి ఉండిపోతాయి ఇంతవరకు ఈ జున్ను పాలను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ పాలను మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్నును ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి జున్ను పాలు మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ని వేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు మిరియాలు ఉన్నా కూడా వాటిని కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఈ మిరియాలతో పాటు యాలకల పొడిని కానీ సొంటిని కానీ ఎవరైనా నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్ని ఒక దాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక లోటా వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి జున్ను పాలని తీసుకున్న గిన్నెని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి మూతను పెట్టేసి స్టవ్ని లోటో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని నిదానంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతను తీసి చూద్దాం ఈ జున్ను అనేది మనకి రెడీ అయిపోయిందా లేదా అనేది చూడడం కోసం ఒక నైఫ్ని తీసుకొని ఈ నైఫ్తో ఒకసారి చెక్ చేసుకొని చూడాలి చూ మనకి నైఫ్కి పాలు అనేవి ఎక్కడ అంటుకోకుండా ఉంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వరకు ఉంచుకున్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ఈ జున్ను అంచులు స్క్రాప్ చేసుకోవాలి ఇలా ఈ ఎడ్జెస్ అన్నిటినీ ఒకసారి స్క్రాప్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద ఒక మూతను బోలించి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మనం ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే మనకి జున్ను అనేది ఈ గిన్నె నుంచి సపరేట్ అవుతుంది చూసారు కదా మనకి జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ జున్నుని మనం మనకి నచ్చిన షేప్లో సైజెస్లో కట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను అనేది రెడీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అలానే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్